కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని విజ్ఞాన్ హై స్కూల్ దశమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మనకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ విచ్చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2007 మే 2 నూతన యాజమాన్యంగా భూర వెంకటేశ్వర్ భాను చైతన్య గారి ఆధ్వర్యంలో 62 మంది విద్యార్థులతో మొదలైనది 10 సంవత్సరాలలో 300 మంది విద్యార్థులతో 10 వసంతాలు పూర్తి చేసుకుంది. విద్యార్థులకు చదువుతో పాటు విజ్ఞాన వినోద యాత్రలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి తీసుకువెళ్తున్నామని, పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులు కృషి ఎంతో ఉంది అని తెలిపారు. పాఠశాల అధ్యాపక బృందానికి మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ మెమెంటోలు అందజేశారు. పాఠశాల విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో నృత్యాలు చేస్తూ అలరించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్, గన్నేరువరం గ్రామ సర్పంచ్ జువ్వాడి మన్మోహన్ రావు, గన్నేరువరం మరియు బెజ్జంకి జెడ్పీటీసీ తన్నీరు శరత్రావు, గన్నేరువరం మరియు బెజ్జంకి ఎంపీపీ ఒగ్గు దామోదర్, ఏఎంసీ వైస్ చైర్మన్ న్యాత సుధాకర్, లింగల మల్లారెడ్డి, నాయకులు తెల్ల సంతోష్, కాంతాల విక్రమ్ రెడ్డి మరియు స్కూల్ యాజమాన్యం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బూర వెంకటేశ్వర్, భాను చైతన్య, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీ ఆటపాటలు అన్ని కూడా కొంచెం చూసి వెళ్తాం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఇందాక పెద్దలు చెప్పారు సర్పంచ్ గారు, ఇలా గన్నేరువరం మండల కేంద్రం అనేది మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఆదర్శవంతమైనటువంటి మండల కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. గౌరవనీయమైనటువంటి ఎంపీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఇవాళ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి దీన్ని దత్తత తీసుకొని ఈ మండల కేంద్రాన్ని అభివృద్ధి పరచుకోవడానికి కోసం, ఇప్పటికే మామూలు విషయం కాదు, ఇప్పుడు మన దగ్గర మీ కాళ్ళ కింద కోటి రూపాయలు మీ చెప్పుల కింద రోడ్ల కట్ట నలిగిపోతున్నాయి. సీసీ రోడ్లు తీర్మానం అట్లా అవన్నీ కూడా ఇప్పటికే డబ్బులు తీసుకొచ్చుకోవడం జరిగింది. అలాగే రానున్న కాలంలో కూడా మీ పిల్లలకు సీసన్లల్లా నీళ్ళు మంచినీళ్ళు పెట్టి ఇక్కడ పంపించే అవసరం కూడా లేకుండా మీ ఇంటింటికే మంచినీళ్ళు తీసుకొచ్చి మీ కాళ్ళు కడుగుతా అని చెప్పినాను. అది కూడా మిషన్ భగీరథ ద్వారా ఆ కార్యక్రమంలో కాల్పోతా ఉన్నది. మరింత రానున్న కాలంలో సాగునీళ్ళ కోసం కూడా మన పెద్ద కాలువలు తీసుకొచ్చుకున్నాం. అంటే ఒకటి కాదు రెండు కాదు చెప్పుకోవడానికి చాలా అవకాశాలుగా ఇంత గొప్ప అభివృద్ధి, ఇలా 100 కోట్ల రూపాయలు